మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది షెడ్యూల్ ప్రకారం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టాల్సి ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో త్వరగా కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు దీంతో పోలింగ్ త్వరగా అయిపోయిన తర్వాత 30 నిమిషాల విరామం తీసుకొని కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు పోలైన ఓట్లను లెక్కింపు వేదిక వద్దకు తీసుకొచ్చి కట్టలుగా కట్టారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అయితే ఈ ఓట్ల లెక్కింపును మురళీ మోహన్ బాబు మోహన్లు దగ్గరుండి ఆల సమక్షంలో ఓట్లను లెక్కిస్తున్నారు మరి ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీధర్ థాంక్యూ గోవర్ని చూసుకుంటాం ఉదయం నుంచి ఉత్కంఠంగా సాగినటువంటి మా పోలింగ్ చివరికైతే ముగిసింది ముగిసినప్పటి నుంచి ఎన్నికల కౌంటింగ్ అంటే పోలింగ్ కౌంటింగ్ అనేది నాలుగు గంటల నుంచి ప్రారంభమై ఉండగా ఈ ఎన్నికలు 2 గంటల వరకు కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది పోలింగ్ ఎక్కడైతే ఎక్కడైతే దూరం నుంచి వచ్చినటువంటి ప్రాంతాల వారు ఉన్నారు ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారన్న నేపథ్యంలో ఒక 1 అవర్ అంటే 3 o'clock వరకు కూడా పోలింగ్ జరిగింది దాంతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ 5 గంటలకు ప్రారంభం కౌంటింగ్ అనేది ప్రారంభమైంది ఈ కౌంటింగ్ అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ పర్యవేక్షణ అనేది ఇటు మురళీమోహన్ గారిని ఇటు బాబుమోహన్ సమక్షంలో జరుగుతుంది దీ కౌంటింగ్ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈ కౌంటింగ్లో ఉన్నటువంటి అంటే వ్యాలిడ్ అయినటువంటి ఓట్లు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 605 ఓట్లు పోలింగ్ అయ్యాయి అంతేకాకుండా చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అవి 60 వరకు కూడా పోలైనట్టు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించిన ఓట్లు ఉన్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను ముందుగా లెక్కిస్తున్నారు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో లెక్కించిన తర్వాత పోలింగ్ అయిన ఓట్లను ఏవైతే ఆ పోలింగ్ అయిన ఓట్లను చూసుకో పోలింగ్ అయిన ఓట్లను కూడా లెక్కిస్తారు ఇప్పటికే ఇటు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఉత్కంఠ అనేది పూర్తిగా నెలకొంది ఏ ప్యానల్ సభ్యులు గెలుస్తారనేది ఇటు చూసుకున్నట్టయితే ప్యానల్ అభ్యర్థులే కాకుండా కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకున్నట్టయితే జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ ప్యానల్ అంటే ఓటు వినియోగించుకున్నటువంటి సభ్యులు మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వాళ్ళు ఎవరైతే వేశారంటే మాకు ఎవరు నస్తే వాళ్ళ ప్యానల్తో సంబంధం లేకుండా మాకు నచ్చిన సభ్యులకు వేసాము ఆ ప్యానల్ ఈ ప్యానల్ అనేది లేదు పూర్తిగా 2 ప్యానళ్ల సభ్యులకు కూడా ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకున్నామన్నట్టున్నారు ఈ ఓటు హక్కుకు ఇప్పటికే ప్రముఖులు అంటే స్టార్ హీరోస్ కొంతమంది ప్రముఖులు గైరాజరైనప్పటికీ కూడా వాళ్ళు గైరాజరైన విషయం వాళ్ళు సన్నిహితులు కానివ్వండి ఇటు తెలిసిన వాళ్ళు కానివ్వండి చెప్పేది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఈ మా ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి స్థాయిలో రసవత్తకరంగా దాగాయి ఒకరి మీద ఒకరు దూషణలు వ్యక్తిగతంలో దూషణలు నాకు వెళ్ళాయి ముందుగా చూసుకున్నట్టయితే ఏకగ్రీవం ఎన్నికలు ఏకగ్రీవం అయితే అనుకున్న మంచు విష్ణు ప్రకటించారు సినీ పెద్దలు కొంతమంది ఏకగ్రీవంగా ఈ ఎన్నికల్లో నన్ను అనుకున్నారు వెంటనే ప్రకాష్ రాజు సీన్లోకి దిగి నేను కూడా నిలబడుతున్నాను ఈ మా ఎన్నికల్లో అని చెప్పడంతో ఈ ఎప్పుడైతే ఈ ప్రకాష్ రాజు ప్యానల్ అటు మంచు విష్ణు ప్యానల్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా దాదాపుగా 3 నెలల నుంచే ఇదే రసవత్తకరమైన వాతావరణం వాడి వేడిగా సాగింది ఈ వాడి వేడి వాతావరణంలో మొత్తానికి ఈరోజు తెరపడింది మరి కాసేపట్లో ఈ పోలింగ్ కేంద్రం అంటే కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం దాదాపుగా చూసుకున్నట్టే ఏ 10 గంటల లోపు ఈ కౌంటింగ్ అనేది పూర్తవుతుందని ఒక అంచనా ఇప్పటికే కౌంటింగ్ లోపల ప్రారంభమైంది ఎవరు గెలుస్తారనే దానికి కూడా ఉత్కంఠ నెలకొంది ఇటు అభిమానులు కావండి అటు ప్యానల్ సభ్యులు కానివ్వండి అందరూ ఉత్కంఠగా ఎదురుస్తున్నారు గోవర్ధని అయితే శ్రీధర్ మరి ఈ ఎన్నికల వల్ల మా 2 వర్గాలుగా విడిపోయినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఒకళ్ళు గెలిచిన తర్వాతైనా రేపు ఫ్యూచర్లో 2 వర్గానికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా ఆ రకంగా మనం ఆలోచించవచ్చా లేదంటే అంతా అంటే ఎన్నికల తర్వాత అంతా మర్చిపోయి అంత సానుకూలంగా ఉంటారని మనం అనుకోవచ్చా గతంలో కూడా ఇలా మా ఎన్నికలు జరిగాయి జరిగిన ఎన్నికల అనంతరం కూడా అటు ఏ ప్యానల్లో ఉన్న సభ్యులైనా సరే ఆ ప్యానల్ సభ్యులు అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఎవరైతే గెలిచారో వాళ్ళ కిందనే పనిచేయాల్సి ఉంటుంది ఇటు మంచు విష్ణు ఫ్యామిలీ సభ్య అంటే అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు గెలిచినా సరే అటు ప్రకాష్ రాజ్ కింద పనిచేయాలి ఒకవేళ ప్రకాష్ రాజ్ కింద ప్యానల్ సభ్యులు గెలిస్తే ఇటు మంచు విష్ణు కింద కూడా పనిచేయాల్సి వస్తుంది వీళ్ళు ఉన్నటువంటి 26 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 26 పోస్టులు కూడా ఒకే ప్యానల్ కింద అంటే అటు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి కూడా దాదాపు 26 మంది మా ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులందరూ కూడా 26 మంది మా అసోసియేషన్లో ఉంటారు 26 మంది పాలించనున్నారు ఇప్పటికే అంటే వ్యక్తిగత దూషణలు ఒకరిపై ఒకరు తీవ్రమైన అంటే వ్యక్తిగత దూషణలు దానికి వచ్చింది చూసుకు ఇప్పటికే ఈ విషయం అనేది అంటే ఈ విషయంతో కూడా కొంతమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ముందుకు రాలేదు ఎప్పుడు లేని విధంగా ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకుంటూ కూడా ఈ మా ఎలక్షన్స్ అనేది ఇంతలా అంటే ఉన్నటువంటి 900 ఓట్లకి కేవలం ఇంత ఆర్భాటం చేయడం సరికాదు దీంతో మేమంతా సభ్యులమంతా ఒకటి అంటే మా సభ్యులు ఎవరైతే అందరం ఒకటే ఫ్యామిలీ అది ఈరోజు ఎన్నికలు అయ్యేంత వరకే ఇది అంత ఉంటుంది తర్వాత ఎన్నికల తర్వాత రేపటి నుంచి మేము ఒకే అంటే ఒకటే గొడుగు కింద ఉంటాము ఉండాల్సి కూడా ఉంటుందని చెప్పి ఇటు మా అభ్యర్థులు అంటున్నారు గోవర్ధన్.
అయితే కొంతమంది సినీ ప్రముఖులు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఓటు వేయడానికి రాలేదని మనకు తెలుస్తోంది అంటే ఈ నెవద్దుల్లో వాళ్ళు అంటే ఓటు వేయడం ఇష్టం లేక రాలేదని చెప్పారా లేదంటే వాళ్ళకి టైం లేక రాలేదని మనం అనుకోవచ్చు కొంతమంది షూటింగ్ లో బిజీగా ఉండడం ఇంకొంతమంది ఏమో విదేశాలను ఇంకొంతమంది కొంత ఆరోగ్యాలు కూచబడక రాలేకపోయామని కొంతమంది చెప్తే అంతే కాకుండా కొంతమంది అయితే ఈ వ్యక్తిగత దూషణలు ఏవైతున్నాయో అదే ఆ వ్యక్తిగత దూషణలు ఒకరిపై ఒకరు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు కాస్త మనస్తాపానికి గురై వాళ్ళు కూడా ఈ ఓటింగ్ కు హాజరు కానటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలు చెప్తున్నారు గోవర్ధని రైట్ థాంక్యూ శ్రీధర్